హుజూరాబాద్ లో ఆర్థిక మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం గెలవాలని కోరుకుంటాం మీ దీవెనలు కావాలని కోరుకుంటాం తప్ప మాకు అంతకు మించింది ఏం లేదు మంచి చెడు మీరే చూడండి పాలేందో నీళ్ళేందో తేడా చేయండి పాలను పాలగా చూడండి నీళ్ళను నీలగా చూడండి మరి ఎవరు పని చేసిందో పని చేయగలిగిన వాళ్ళు ఎవరో మా అక్క చెల్లెలు బాగా ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇవాల మన పిల్లలు చదవడం కోసం అనేక రెసిడెన్షియల్ స్కూల్ పెట్టిండు కేసీఆర్ గారు ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్ బీసీ రెసిడెన్షియల్ స్కూల్ ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ అనేక రెసిడెన్షియల్ స్కూల్ పెట్టి ఇవాల పిల్లలను ఇంగ్లీష్ మీడియం లో చక్కగా చదివించే కార్యక్రమం చేస్తా ఉన్నాం ఆ పిల్లల కోసం టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,30,000 ఉద్యోగాల నియమకాలు చేసింది టిఆర్ఎస్ ప్రభుత్వం రేపో మాపో ఇంకో 50,000 కొత్త ఉద్యోగాలకు కూడా నియమకాలు చేయబట్టబోతా ఉంది మన టిఆర్ఎస్ ప్రభుత్వం మనం చేస్తా ఉన్నాం మరి కేంద్రంలో ఉండే ప్రభుత్వం రైల్వే స్టేషన్లు గుదబెడతాం విమానాశ్రయాలు గుదబెడతాం రోడ్లను గుదబెడతాం ఎల్ఐసిని అమ్మేస్తాం విశాఖ ఉక్కు నమ్ముతాం ప్రభుత్వ రంగ సంస్థలను నమ్ముతాం ఉన్న ఉద్యోగాలు ఊడగొడతాం అని ఇలా కేంద్రంలో ఉన్న ప్రభుత్వం చేస్తా ఉంది మరి ఎటువైపు నిలబడాలి సంస్థలు నిర్మాణంపకి జరగాలనా సంస్థలను అమ్మేయాలనా మీరు ఆలోచించాలి ఇలా కేంద్రంలో మొన్న గౌరవ మంత్రి గారు నిర్మలా సీతారామన్ గారు చెప్పినారు 6,00,000 కోట్ల రూపాయల ఆస్తులను కుదబెట్టబోతున్నామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది కానీ మన కేసీఆర్ ఏమో నేను కాళేశ్వరం ప్రాజెక్ట్ కడుతున్నా యాదాద్రి తల్మర్ పవర్ ప్లాంట్ కడుతున్నా అని ఇలా మన ముఖ్యమంత్రి గారేమో ఆస్తులను కల్పన చేస్తున్నాడు నిర్మాణం చేస్తుంది ఇవాళ టిఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా సో మా అక్కలు మా చెల్లెలు మరి ఇంత పెద్ద ఎత్తున మీరు వచ్చింది మీరు కూడా గ్రామ సంఘంలో మాట్లాడుకోవాలి మీ మీ గ్రూపుల వారిగా కూర్చుంటారు నెల నెలకు మీరు కూర్చుంటారు ఒక్కసారి మీరు ఆలోచించండి తెలంగాణ రాకముందు మంచినీళ్ల కోసం ఎంత ఇబ్బంది ఉండే చెల్లె బిందెలు పట్టుకొని రోడ్ల మీద పోవాల్సి వచ్చు ఎస్సీ కాలనీలకు నీళ్లే రాకపోతుండే బీసీ కాలనీలలో కడక్కడకున్నోళ్లకు నీళ్లే రాకపోతుండే ఎండాకాలం వచ్చిందంటే ట్యాంకర్లు రావాలి ట్యాంకర్ల వెనుక బిందెలు పట్టుకొని పోతే బిందెలు బిందెలు కొట్లాడితే సొట్టలు పడ్డటువంటి రోజులు ఉంటుండే కానీ ఇలా మిషన్ భగీరథ అనే కార్యక్రమం తెచ్చి మన కేసీఆర్ గారు ఇంటింటికి నల్లా పెట్టి మంచి నీళ్లకు ఇబ్బంది లేకుండా చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం ఇలా ఏ ఊర్లో ఎక్కడ కూడా మంచినీళ్లు అది వానకాలమా చలికాలమా ఎండకాలమా ఇబ్బంది లేకుండా చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ రోజు ఎంత బోరింగులు కొట్టుడు బిందెలు పట్టుకొని భుజాల మీద పెట్టి మోసుడు భుజాలు కాయలు కాస్తుండే బోరింగులు కొట్టి చేతులు నొప్పి పెడుతుండే కానీ ఇలా ఈ ఇల్లు ఆ ఇల్లు ఈ ఊరు ఆ ఊరు లేదు తెలంగాణలోని ప్రతి పల్లెకు ప్రతి ఇంటికి మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీళ్లు ఇచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వమా కాదా మీరు ఆలోచించండి 70 ఏండ్లు పరిపాలించింది 50 ఏండ్లు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు 20 ఏండ్లు తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు కనీసం మంచినీళ్లు కూడా ఇయ్యలే ఇవాళ నీళ్ల బాధ తీర్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి నేను మనవి చేస్తాం ఇలా మీ ఊర్లు ఎట్లున్నాయో మా చెల్లెళ్ళు చెప్పాలి టీఆర్ఎస్ రాకముందు ఊర్లల్లా మొత్తం ఎక్కడ చూసినా చెత్త ఉంటుండే మోరీలు ఉంటుండే చెత్త తీసే వాళ్ళు ఉండకపోతుండే ఇలా మీ ఊర్లలో ఒక్కసారి చెప్పండి మున్పటి లెక్కనే ఉన్నాయా పల్లెటూర్లు పల్లెటూర్లలో 24 గంటల కరెంటు ఇంటింటికి నల్లా పెట్టి మంచినీళ్లు ఊరూరికి ట్రాక్టరు ట్యాంకరు ట్రాలీ చెత్త వేయడానికి ఒక డంప్ యార్డు కట్టినాం ఎవరైనా పేదవాళ్ళు భూమి లేని వాళ్ళు చనిపోతే వైకుంఠ ధామం కట్టించినాం ఏ ఇంటింటికి చెత్త బుట్టలు ఇచ్చినాం రోజు పొద్దున్నే ట్రాక్టర్ వచ్చి చెత్త తీసుకుపోతుంది చెత్తనంతా కూడా ఊరి బయట ఉండే డంప్ యార్డ్లో వేస్తున్నారు తప్ప మున్పటి లెక్క ఊర్లు మురికి కూపాలుగా లేవు పల్లెల్లో ఎక్కడ చూసినా చెట్లు పెట్టిస్తున్నాం బ్రహ్మాండంగా ఊరూరికి నర్సరీ పెట్టించినాం గతంలో ఉండెనా ట్రాక్టర్ ఉండెనా ఏ ఊర్లోనన్నా ఇలా గ్రామ పంచాయతీ సిబ్బందికి జీతాలు పెంచి ఇంటింటికి పోయి చెత్త తీయండి ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి వానకాలం వచ్చిందంటే బయళ్ళు పెట్టుడు వాంతులు పెట్టుడు దోమలు గుట్టుడు మలేరియా రోగం వచ్చుడు డెంగ్యూ రోగం వచ్చుడు ప్రజల మీద భారం పడుతుంది ప్రజలకు జ్వరాలు రావద్దంటే ప్రజలకు ఆసుపత్రి ఖర్చులు తగ్గించాలంటే పల్లెలు పరిశుభ్రంగా ఉండాలని చెప్పి ఇలా ఊర్లను కూడా పల్లె ప్రగతి కార్యక్రమంతో బాగా చేసుకున్నాం ఏ పల్లెటూరుకు పోయినా ఇలా శుభ్రంగా కనబడతా ఉన్నాయి గ్రామాలు ఒక్కొక్క గ్రామం కొద్దిగా మంచిగా అవుతుంది మొన్న కొన్ని రోడ్లు లేవంటే దాదాపు ఊరికి 40 లక్షలు అగో ట్రాక్టర్ పోతుందా సైదాబాద్ ట్రాక్టర్ పోతుందని చెప్తుండీ మీ జడ్పీటీసీ ఇవాళ ఊర్లలో
పల్లె ప్రగతితో ఇయల కార్యక్రమం స్టార్ట్ చేసాం ఆలోచన ఏంది ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి ప్రజలకు జ్వరాలు రావద్దు ప్రజలు బాగుండాలనేటువంటి ఆలోచనతో ఇయల పల్లె ప్రగతి అనే కార్యక్రమాన్ని కూడా టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించింది ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి బట్ ఏది ఏమైనా ఇంకా మన తెలంగాణ మీకు అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తాం సో ఇట్లా మనం పని చేసుకుంటూ పోతున్నాం ఇంకా కూడా చేద్దాం తెలంగాణ వచ్చినాక తెలంగాణ రాకముందు మీరు ఒక మాట బాగా వినాలి భారతదేశంలో 28 రాష్ట్రాలు 28 రాష్ట్రాల్లో ఇంత మంచి సౌకర్యం ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చేది 28 రాష్ట్రాల్లో ఒకే ఒక్క రాష్ట్రం అది తెలంగాణ రాష్ట్రం ఇవాల 28 రాష్ట్రాల్లో పల్లె పల్లెకు ప్రతి ఊరికి ట్రాక్టర్ ట్యాంకర్ ట్రాలీ వైకుంఠధామము డంప్ యార్డు నర్సరీ ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం భారతదేశంలో అది తెలంగాణ రాష్ట్రం అని చెప్పి మనం చేస్తా ఉన్నాం ఇవన్నీ కూడా మనం కష్టపడి చేసుకున్నాం ఇంకా చేయాలి మీ దీవెనలు ఉంటే మీ ఆశీర్వాదం ఉంటే ఈ తెచ్చుకున్న తెలంగాణ దేశానికి ఆదర్శంగా మనం తయారు చేసుకుందాం చాలా మంది వచ్చి మాటలు మాట్లాడతారు మోసేవాడికే బరువు తెలుస్తది అన్నట్టు చేసేవాడికే దాని విలువ తెలుస్తది మైకు పట్టుకొని చాలా మంది చాలా ఉపన్యాసాలు ఇయ్యచ్చు కానీ ఏం చేస్తావో చెప్పు ఏం చేసిందో నీ ప్రభుత్వం చెప్పు రేపు ముంగడికి నువ్వు ఎట్లా చేయగలుగుతావో చెప్పు చేయగలిగే శక్తి ఎవరికి ఉన్నది ఎవరు చేయగలుగుతారు ఎవరు మనకి ఇంకా రెండున్నర ఏళ్ళు ప్రభుత్వంలో ఉంటారు అనేది కూడా మా అక్క చెల్లెలు మీరు ఆలోచించాలి